ఆరోగ్యం మహాభాగ్యం అనేది ఆరోగ్యం. నేటి యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ప్రతి మనిషి తన దైనందిన కార్యక్రమాలలో కొంత సమయం ఆరోగ్యం కోసం కేటాయించాలి. నేటి ఆహార అలవాట్లు, పని ఒత్తిడిలో యువత సైతం అనారోగ్యం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే పనిలో భాగంగా నేడు చలపతి ఫార్మసీ కళాశాలల విద్యార్థులు స్థానిక గుజనగొండ్ల వాకింగ్ ట్రాక్ పై వైద్య పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీ తదితర పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. దీర్ఘకాలిక జబ్బులు బారిన పడిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, శారీరక శ్రమ కోసం ఎటువంటి వ్యాయామాలు చేయాలి తదితర అంశాలను వారికి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆ కళాశాలల ప్రొఫెసర్ విద్యార్థినిలు మాట్లాడారు. రోజు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గుజ్జన్గొల్ల వాకింగ్ ట్రాక్ దగ్గర మేము కండక్ట్ చేశాము. మా ప్రిన్సిపల్ సార్ ఆదేశాల ప్రకారం ఆయన సహకారంతో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ ఇక్కడ దగ్గర దగ్గరగా 150-200 మంది దాకా జనాలు వచ్చారు. అండ్ వాళ్ళందరికీ చాలా ఫ్రీ సర్వీసెస్, బీపీ చూడడము, షుగర్ చూడడము, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒబేసిటీ తెలుపుద్ది అనమాట ఎంతవరకు అని, అది మేము ఫ్రీగా అన్ని చేసి దాని మీద కౌన్సిలింగ్ మా స్టూడెంట్స్ వాళ్ళు బాగా చేస్తారు. అండ్ మా స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజల్లో అవేర్నెస్ డిసీజెస్ గురించి, వాళ్ళు వాడే మందుల గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇలాంటి వారానికి ఒక చోట ఒక ప్లేస్ చూస్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ ప్రతి చోట ఒకటి పెట్టి మొత్తం అందరినీ కవర్ చేసి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఇలాంటి ఫ్రీ సర్వీసెస్ మేము ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాం మా కాలేజ్ తరఫున. గుంటూరు నుంచి ఇవాళ గుజ్జన్గుంట్ల వాకింగ్ ట్రాక్ దగ్గర మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం. అక్కడ వచ్చిన వారందరికీ బీపీ, షుగర్, ఇంకా బాడీ మాస్ ఇండెక్స్ అవన్నీ చూసి వాళ్ళకి ఆహార అలవాట్ల గురించి, ఇంకా వాళ్ళు ఎలా జీవనశైలిలో ఏం మార్పులు చేసుకోవాలి వాటి గురించి వివరించాం. ఇంకా వాళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సినప్పుడు జాగ్రత్తలు ఏంటి, ఇంకా మందులు ఎలా తీసుకోవాలి, మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి వాళ్ళు ఏమేం చేయాలి, మళ్ళీ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, వాళ్ళ సెల్ఫ్ మెడికేషన్ మందుల షాప్ దగ్గరికి వెళ్ళి అలాంటివి తీసుకోకూడదని వాటి గురించి జాగ్రత్తలు చెప్పాం. గుజ్జన్గుంట్ల వాకింగ్ ట్రాక్ దగ్గర ఆరోగ్యం మరియు అవసరాల గురించి అవగాహన కల్పించాము. అక్కడ వాళ్ళ డిసీజ్ గురించి అంటే చాలా మందికి అన్ని డిసీజెస్ ఉండవు, కానీ మేము హైపర్ టెన్షన్, డయాబెటీస్, బిఎంఐ గురించి ఎక్కువగా చెప్పాము. అసలు షుగర్ ఎందుకు వస్తుంది, అసలు లేని వాళ్ళకైతే ఏమేమి సూచన, ఏమేమి లక్షణాలు బట్టి షుగర్ ఉందని గుర్తించవచ్చు, ఒకవేళ చాలా మంది ఏంటంటే మందులు సరిగ్గా వాడుకోవట్లేదు, అసలు మందుల యొక్క ఇంపార్టెన్స్, ఎన్ని రోజులు వాడాలి, ఇది దీర్ఘకాలిక జబ్బా లేదా అనేది ప్రతిదీ వాళ్ళకి వివరంగా చెప్పాము. ఒకవేళ ఏం సమస్యలు లేకుండా అన్ని మామూలుగా ఉన్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి, వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు, చాలా మంది బయట ఫార్మసీస్కి వెళ్ళి వాళ్ళ సొంత వైద్యం తీసుకుంటూ ఉంటారు, అలా కాకుండా డాక్టర్ని సంప్రదించి చిన్న చిన్న వాటికి కాకుండా అసలు లోపల ఏం డిసీజ్ ఉంది అనేది తెలుసుకుంటేనే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కలుగుతుంది అని వాళ్ళకి క్లియర్గా వివరించాము. ఫార్మసిటికల్ సైన్సెస్లో 15 ఫార్మసీ చదువుతున్నాము. ఇవాళ జరిగిన హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గుజ్జన్గుంట్ల వాకింగ్ ట్రాక్ దగ్గర జరిగింది. బిఎంఐ, హైపర్ టెన్షన్, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళందరూ కరెక్ట్, వాళ్ళ వెయిట్ తగ్గట్టు, హైట్కి తగ్గట్టు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో చూసి ఏ ఆహార అలవాట్లలో వాళ్ళు ఎలా మార్పు చేసుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చిన సగం మందిలో అందరూ బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళే. వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి, మందులు అనేది ఏ టైమ్స్లో ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్గా మన ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఇలిటరేట్స్ కాబట్టి మెడికేషన్ అనేది ఎలా వేసుకోవాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి అనేది అందరికీ తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మెయిన్గా వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా
టెంపరేచర్ I'm going to go to the hospital.
ఎక్కువ దాంట్లో